టీముకు సంబంధించి ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ఒకటి పర్యావరణం బీభత్సంగా దెబ్బతింటా ఉంది. ఒకవైపు అది రిలయన్స్ కంపెనీలు కావచ్చు, అడ్డగోలుగా మన సంపదని మన ప్రాంతాల నుంచి పైపులేసి మన పర్యావరణాన్ని నాశనం చేస్తూ మన రైతాంగాన్ని దెబ్బ కొడుతూ మన యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా ఇక్కడి నుంచి పైపులు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి సంపదని కొల్లగొట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు గుజరాత్కి కానీ ఇంకో ప్రాంతానికి కానీ. అంటే మేము భుజాలు గాయాలా, మేము నలిగిపోవాలా, మేము చచ్చిపోవాలా, మీ పాదాల కింద పడి మీరు మటుకు ఎదుగుతారా? మేమేమిటి, మేము ఇక్కడ సమాధి అయిపోవాలా? మేము ఒకవైపు పర్యావరణాన్ని మొత్తం నాశనం చేసుకుని నాశనం చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు ఇవ్వరు. అందుకని కోనసీమకి ప్రత్యేకించి నిజంగా రిలయన్స్ కంపెనీతో మాట్లాడాలి. ఎందుకంటే నాకేం భయాలు లేవు. వీళ్ళకి వేల కోట్లు ఉండొచ్చేమో, రిలయన్స్ కంపెనీలకి లక్షల కోట్లు ఉండొచ్చేమో. మేబీ హీ మైట్ బి రిలయన్స్ అంబానీలు కావచ్చు, ధీరుభాయ్ అంబానీ కావచ్చు, ముఖేష్ అంబానీ కావచ్చు, అనిల్ అంబానీ కావచ్చు. బట్ కానీ మీరు మా కోనసీమను దోచేస్తున్నారు. మా కోనసీమకి మీరు అండగా నిలబడాలి. మా కోనసీమ అడ్డగోలుగా దోచేసుకొని ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇవ్వకుండా పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మీరు గుజరాత్కి గ్యాస్ పట్టుకెళ్తా ఉంటే కుదరదు. మేము హక్కుగా మేము మాట్లాడతాం, నిలదీస్తాం మిమ్మల్ని. మీరు గొప్పవాళ్ళు కావచ్చేమో, మీరు దేశాన్ని శాసించే పారిశ్రామిక వ్యక్తులు కావచ్చేమో, కానీ మాకు అలాంటి భయాలు లేవు. మేము ప్రజల కోసం నిలబడే వాళ్ళం. మా హక్కులు అడుగుతాం. మా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. మా పర్యావరణం పరిరక్షించుకునే పరిధిలో మా గ్యాస్ నిక్షేపాలు మాకు తగ్గాలి, మాకు దక్కాలి. మా గ్యాస్ నిక్షేపాల్లో వాటా మాకు దక్కాలి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా గ్యాస్ నిక్షేపాలు మీరు కొల్లగొడుతుంటే మా వాటా మాకు దక్కాలి. ఎవడున్నాడు? జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉందా? చంద్రబాబు గారికి ధైర్యం ఉందా? ఏమో వాళ్ళు అడిగితే ఎందుకు ఏం చేస్తారేమో. ఎందుకంటే మీరు ఓట్లు కొనాలి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓట్లు కొందాం. మీరు కొనాలి ఓట్లు. అందుకు మీకు డబ్బులు, అందుకు మీరు వెళ్ళి అంబానీల దగ్గర పెరుగుతారేమో, అంబానీల దగ్గర డబ్బులు చేస్తారేమో, ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ అంబానీల దగ్గర డబ్బులు చేయడం అడుగుతాం. మీరు డబ్బులు మీరు మామూలు కట్టాలని అడుగుతాం. విధవ బతుకు వాళ్ళకి భయపడి, వీళ్ళకి భయపడి, వాళ్ళకి భయపడి ఎప్పుడు బతుకుతుంది? మన మన హక్కులు ఎప్పుడు సాధించుకుంటాం? అందరికీ భయపడి 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 విధవ జీవితం. అంబానీలకి భయపడి, ప్రధానమంత్రి మోదీ గారికి భయపడి, జగన్మోహన్ రెడ్డికి భయపడి, చంద్రబాబుకు భయపడి. ఎందుకంటే విధవ బతుకు దరిద్ర బతుకు. అందుకే నేను చాలా బలంగా వచ్చాను, చాలా హక్కుల కోసం వచ్చాను. ఇది చాలా బలంగా మాట్లాడాలి. కోనసీమ మీరు దోచేస్తుంటే మేము అడుగుతాం, మా వాటా మేము తీసుకుంటాం. ఒక రోజున నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున మాటిస్తున్నాను, రిలయన్స్ వాళ్ళు పిలిపిస్తాం ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పిలిపిస్తాం, మీకు మాటిస్తున్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళకి భయాలు ఉన్నాయి. ఒక చిన్నపాటి కాంట్రాక్టులు పడేసాం, ఒక చిన్నపాటి డబ్బులు కొట్టాం, పార్టీ ఫండ్ అని కొడితే మీరు లొంగిపోతారేమో. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అలా లొంగదు. కష్టాలు ఉండొచ్చు. వాళ్ళు అంటారు నిజంగా ఇది మనందరిది ఒక్కటి సొత్తు. ఇది ఇప్పుడు